కానీ మాస్టర్ కథలో దమ్ము ఉన్నప్పటికీ కూడా అది ఫైట్ మాస్టర్స్ అంతే అద్భుతంగా అర్థం చేసుకుని అందులో ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ ఎమోషన్ పండదు. ఓన్లీ మేము మా ఫైట్స్లో మేము కొత్తదనం చూపించుకుంటాము అనడం కాకుండా మీరు చేసిన ప్రతి సినిమా కూడా కరెక్ట్గా డైరెక్టర్ ఏం కన్వే చేయాలనుకుంటున్నారు ఆ ఫైట్ ద్వారా అన్నది మీరు ఖచ్చితంగా పట్టుకుంటారు మాస్టర్, అందులో డౌట్ లేదు. దీని వెనక మీకుండే నాలెడ్జ్ ఏంటి, మీరు అసలు ఎలా తీసుకుంటారు ఒక ఎమోషన్ ఫైట్ ద్వారా ఎలా చెప్పాలి అనేది, ఎలా జరుగుతుంది ప్లానింగ్ అంతా? మేమేమంటే తల్లి, మేము ఫైట్ చేయటం సెకండరీ పెట్టుకుంటాం. ఎందుకంటే ఫైట్ మాస్టర్ అంటే అమ్మంటే కొట్టేయాలి, పాలింగ్స్, ఆ కారు అద్దాలు పాల్గొడదాం, ఇదే చేద్దాం కూడా. ఫైట్కి ముందు ఒక ఎమోషన్ బిల్డ్ అవుతుంది చాలా. మాకు డైరెక్టర్ గారు చాలా ఘర్షణ జరిగినాయి. ఓకే, ఆ ఎమోషన్స్ కోసం, ఆయన ఎమోషన్స్ మా ఎమోషన్లు మ్యాచ్ అవ్వాలి కదా, దానికోసం చాలా డిస్కషన్ చెప్పు. అదే ఫైట్కి ముందే చాలా హోంవర్క్ జరుగుతుంది. అంటే ఫైట్ని లొకేషన్లో పోయినాక ఫైట్ మైండ్ పెట్టుకుంటాము. ముందు దానికి ఫైట్కి ముందు వస్తున్నట్టు సీన్ బిల్డ్, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. అదే దానికి ప్రాణం పోతుందని మేము అనుకుంటున్నాం. చెడ్డగా ఒక ఏరియాకి వెళ్ళాము, రెండు రోజుల ముందు ఆ ఏరియాలో పాము ఉంది, ఎలుతుంటే కరుస్తుంది, దాన్ని కరిసింది అని చెప్పాము. అప్పుడు మనం ఆ ఏరియాకి వెళ్ళాలంటే కొంచెం తెలియకుండానే దేని చూసినా కొంచెం అలర్ట్గాను ఒక మైండ్, ఒక ఫోకస్ దాని మీద పెడతాం ఇక్కడ ఉందని. చెన్నై వెళ్ళే మీద పాము వచ్చిందని ఉండదు కదా, అలాంటి ఒక ఎమోషన్, అంటే ఫైట్ చేయబోతాం అన్నప్పుడు ఫోకస్ తిప్పుతాం. ఒక ఇక్కడ ఏం జరగబోతుంది, ఇక్కడ హీరో ఎలా డౌన్ అవుతున్నాడు, ఎలా లెగుస్తున్నాడు, ఏంటి, ఎలా దీని నుంచి ఒక మంచి ఎమోషనల్ లాకింగ్ పెట్టారు, దీన్ని ఎలా బయటకు వస్తున్నారు అనే దానిలో ఎక్కువగా మేము హోంవర్క్ చేయడంలో దానిలో దీనిలో మాకు ఒక ఇంటర్వెల్ బ్లాంక్ ఒకటి ఎమోషనల్ మేము అది గోవాలో కంపోజ్ చేసాము. అంటే ఒక ఫ్యాక్ట్ అంటే దీనిలో నుంచి ఎక్కడో ఫారెన్లో చదివిన ఫారెన్లో ఉన్న మనిషి ఇండియాకి వచ్చినప్పుడు ఇలాంటి ఒక ఈ మెలకువలో నుంచి ఎలా బయటకు వస్తాడు అనేది కొత్తగా మేము కంపోజ్ చేసాం. దానిలో బాబును కూడా కొంచెం ఎక్కువ కష్టపెట్టడం జరిగింది. డెఫినెట్గా అంటే మీరు చూడబోతున్నారు కాబట్టి, ఎందుకంటే ఆయన బాబును కష్టపెడితే సంతోషపడతారు. కష్టాన్ని కూడా ఇష్టంగా చేసే హీరో అనమాట. కష్టాన్ని మాకు నచ్చేది అంటే ఒక కొత్తదానాన్ని ప్రతి క్షణం కోరుకోవటం, ఆ కొత్తదానంలో ఆ కష్టాన్ని ఆయన ఎంజాయ్ చేయటం. అప్పుడు ఏమంటే మాకు టెక్నీషియన్స్గా ఒక ఆర్టిస్టే దాన్ని కోఆపరేట్ చేస్తున్నప్పుడు మాకు చేయడం ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్, ఇంకా మోర్ ఎనర్జీ వస్తుండదు. అందుకని ఈ ఇంటర్వ్యూ ఫైట్ బట్టి కొంచెం ఎమోషనల్గా ఎక్సలెంట్గా కొత్తదనంగా మేము దాన్ని కంపోజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు చూసిన టీజర్లో చూస్తుంటే మా యాక్షన్ పార్ట్స్ బాగా అంటే మాస్ మెంటల్ మాస్ వ్యాగ్ అని ఎందుకు అన్నారో ట్రైలర్ చూసాక నిజంగా మాకు అర్థమైంది.